తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాము డిసెంబర్ నాలుగున తెలంగాణ కేబినెట్ భేటీ అసలు ఏంటి మూడో తారీఖున అంటే ముప్పై తారీఖున ఎన్నికలు జరిగాయి మూడో తారీఖున రిజల్ట్ రాబోతుంది నాలుగో తారీఖున ఏంటి కేబినెట్ భేటీ అనేసి అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది ఏంటి కేసీఆర్ ఈ ఈ స్టేట్మెంట్ వెనక ఏదైనా ఆంతర్యం ఉందంటారా ఇదే అంశం సీనియర్ రమణ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నాలుగో తారీఖున కేబినెట్ భేటీ అనేది ప్రధానంగా మనకు కనిపిస్తోంది మూడో తారీఖు ఇంకా ఫలితాలు రాలేదు ఫలితాలు ఏమవుతాయో తెలియదు అసలు కాంగ్రెస్ పార్టీ వేవు ఉందని చెప్పి ఒక పక్కన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే నాలుగో తారీఖున కేబినెట్ భేటీ వెనక ఏముంది అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం అని చెప్పి అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఈసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు ఎందుకంటే రైతు బంధు నిధులు విడుదల చేయడానికి పెండింగ్లో ఉన్న కొన్ని రకాల కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేందుకు నెక్స్ట్ ధరణికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు కేసీఆర్ ఓడిపోతున్నాననే భయంతో కేబినెట్ భేటీ చేసి కేబినెట్ ఆమోదం పొందాలని అనుకుంటున్నారు పైగా ఏమంటున్నారు రేవంత్ రెడ్డి ఈ నాపత్ ధర్మ ముఖ్యమంత్రి ఆయన మూడో తారీఖు తర్వాత తర్వాత ఆయన ఏ విధంగా ఉంటారనేది కూడా తెలియట్లేదు అటువంటి అప్పుడు ఈ విధంగా కేబినెట్ భేటీ పెట్టడం ఏంటి దీని వెనక ఏదో జరుగుతోంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు అంటే ఓవరాల్గా అంటే ఏదైనా ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విరసనలో మనం చూసుకుంటే ఏదైతే పెండింగ్ బిల్లులు కావచ్చు కాంట్రాక్టులకు సంబంధించి అట్లనే మొత్తం ధరనికి సంబంధించి ఈ విధంగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి వస్తాం నిజంగా వాస్తవంగా అందుకై ఉంటుందా అందుకంటే కొన్ని సంబంధించి ఎందుకంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పెండింగ్లు పనులు ఉంటాయి అంటే మనం ధరణి విషయాలు అనుకోవచ్చు లే కాకపోవచ్చు కానీ ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే ఆయనలో కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడానికి మేము గెలవబోతున్నామని ముందే చెప్పడానికి నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి కేబినెట్ భేటీ అంటున్నారు మూడో తేదీ ఇది అంటే మనం మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది మూడో తేదీ రాత్రికి ఏం జరుగుతుందో మనకే తెలియదు ఆయనకు కూడా బహుశా తెలియదు కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారికి ఏంటంటే మా మీరు ఏవి ఇబ్బంది పడద్దు టెన్షన్ పడద్దు మీరు అన్నీ సక్రమంగా జరిగితే మరోసారి నేను సీఎం అవుతాను మన పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తాదని చెప్పి శ్రేణులను దిశానిర్దేశం చేయడం వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడం కోసం ఆయన చేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్తో ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఎక్కువైపోయిందని చెప్పి సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ వస్తూనే ఉంది దాని నుంచి తప్పించుకోవడానికి నష్ట నివారణ చర్యలని అనుకోవచ్చని అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు